హై వ్యూస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల విభజన జరిగింది కదా, దీనికి సంబంధించి నిన్న నేను చూస్తూ ఉన్న ముఖ్యంగా ఫేస్బుక్లో అన్నమాట. నేనుండేది యనమలకుదురు, అక్కడి నుంచి కొద్ది దూరం రాగానే పటమట, అది వచ్చేసి యనమలకుదురు వచ్చేసేం కృష్ణా జిల్లా, పటమట వచ్చేసేమో ఎన్టీఆర్ జిల్లా. అక్కడి నుంచి కొంచెం పనుందని చెప్పేసి నేను బ్రిడ్జి మీదుగా తాడేపల్లి వెళ్ళాను, అది వచ్చేసేమో గుంటూరు జిల్లా. దీని మొత్తం నాకు పట్టిన సమయం ఎంత, కేవలం 10 నిమిషాలు. అంటే 10 నిమిషాల్లో నేను 3 జిల్లాలు తిరిగాను తెలుసా, అంతా మా జగనన్న పుణ్యం అని చెప్పేసి కొంతమంది, అంటే మరి కొంతమంది నేను 4 జిల్లాలు తిరిగాను 10 నిమిషాల్లో, నేను ఎవడో చెప్పుకోలేని చెప్పేసి అతను సారదాగా కామెంట్లు పెడతా ఉన్నారు. ఓకే, ఫన్నీ వరకు ఓకే, బట్ ఇదే వేలో మరికొన్ని కనిపిస్తున్నాయి. ఏకంగా విదేశాలలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్లో ఒక సైడ్ ఏమో ఒక దేశం, ఇంకో సైడ్ ఇంకో దేశం ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక స్ట్రీట్లో ఒక సైడ్ ఏమో ఎడం వైపు ఏమో ఒక జిల్లా, కుడి వైపు ఏమో ఒక జిల్లా. ఇది వచ్చేసి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి, కొవ్వూరు వచ్చేసి ఇప్పుడు రాజమహేంద్రవరానికి సంబంధించి ఆ జిల్లా చేసినట్టున్నారు. ఐ థింక్ ఈస్ట్ గోదావరి జిల్లాది. తాళ్ళపూడి మండలం తాడిపూడి దగ్గర, అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి గోటాల పంచాయతీ, మహాలక్ష్మీదేవిపేట పంచాయతీ. ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో వీధి అన్నది ఏదైతే ఉన్నదో, ఇక్కడ తాడిపూడికి సంబంధించింది, తర్వాత మహాలక్ష్మీదేవిపేటకి సంబంధించింది వీధి ఏదైతే ఉన్నదో, ఈ వీధిలో ఒకటేమో ఈస్ట్ గోదావరి కింద వచ్చింది, ఒకటేమో ఏలూరు కింద వచ్చింది. మహాలక్ష్మీదేవిపేట సైడ్ ఉన్నటువంటి వీధి ఉంది చూసారా, వీధి సైడు అదేమి ఏలూరు జిల్లా. ఇక తాడిపూడి సైడ్ ఉన్నటువంటి వీధి ఉంది, అదేమి ఈస్ట్ గోదావరి జిల్లా కింద వచ్చింది. సో ఈ వేలోనే చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అదే అంటున్నారు, అసలు ఏమాత్రం కూడా దీని మీద ఇన్డెప్త్గా కావచ్చు లేదంటే ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని కావచ్చు, ఆ వేలో జిల్లాల విభజన అనేది చేయాలి తప్ప నియోజకవర్గాలను బేస్ చేసుకొని లేదు అన్నప్పుడు పార్లమెంట్ లోక్సభ సెగ్మెంట్స్ని బేస్ చేసుకొని మండలాలను బేస్ ఎట్ట పెడితే అట్ట చేసేసారు, అసలు ఎక్కడ కూడా ప్రాపర్ వేలో చేయలేదు, మేము వచ్చాక మరలా అన్నీ సరిగ్గా చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఈ వేలో వారు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ప్రజలకు సంబంధించి వారి వినతులు ఏవైతే ఉన్నాయో అసలు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు అని అంటూ ఉన్నారు. సరే, అవన్నీ కూడా రాజకీయ పరం కావచ్చు లేదన్నప్పుడు అక్కడ ప్రజల నిరసనలు అవన్నీ కూడా మనం జనరల్గా ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి, త్వరలో అయినా సరే ఈ ప్రభుత్వం మరల మరొక్క మారు ఇన్డెప్త్ వేలో దీని మీద మొత్తం కూడా కూలంకుషంగా చర్చించి ప్రణాళికాబద్ధంగా జిల్లాల విభజనకు సంబంధించేసి ఈ రకంగా చిన్న చితగా ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేస్తుందని చెప్పేసి ఆశిద్దాం.